ఆయన అపొస్తలుడైన పౌలు ఎఫెసుకు వర్తమానం పంపి అక్కడి నుంచి పెద్దలను సంఘమును ఎలాగో చూడవలను, దాని తాలూకా బాధ్యతలు విషయాలు తెలియచేద్దామని వాళ్ళను రమ్మన్నాడు ఆయన. అలా తన యుద్ధకు వచ్చినటువంటి ఎఫెసు నుండి వచ్చినటువంటి పెద్దలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. అప్పటికి ఆయన అక్కడికి వచ్చి 3 సంవత్సరాలైంది. అపొస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు 20:31 మనం చూస్తే, కావున నేను 3 సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. నిజంగా పౌలు లాంటి క్రైస్తవులు ఈరోజు ఈ భూమి మీద ఉన్నారా అంటే లేదనే చెప్పొచ్చండి. దేవుని సంఘానికి రావటం, 1 గంట కూర్చొని వెళ్ళిపోవటం, మీటింగులకు రావటం, 1.5 గంటన్నర కూర్చొని వెళ్ళిపోవటం, ఏం చేస్తున్నారు అంటే రావటం వల్ల వింటున్నారే తప్ప వాళ్ళు విన్న బోధ ఇంటికి వెళ్ళి ఎంతమందికి చెప్పగలుగుతున్నారు. నిజంగా ప్రియులారా, మహానుభావుడు సేవ చేస్తూ, ఎలాంటి సేవ, వాళ్ళ కష్టాన్ని ఎత్తకుండా వాళ్ళ దగ్గర నుంచి వెండి బంగారాలు కోరుకోకుండా దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన సొంత రక్తాన్నిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచానో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. యావత్తు మందక ఏంటి సమస్య? లేనిపోని పనికి మారిన బోధలు తీసుకొచ్చి దేవుని జ్ఞానాన్ని వింటున్నటువంటి అమాయకులైన క్రైస్తవులకి తప్పుడు బోధలు బోధించి బైబిల్లో ఎక్కడో ఒక వచనాన్ని చూపించి రుజువు చెయ్యలేక వాళ్ళని ఈడ్చుకుపోతారు. అదే అంటున్నాడు, దేవుని సంకల్పం అంతయు తన స్వరక్త తెలుపకుండా నేనేమీ దాచుకోనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు
అధ్యక్షులనుగా యావత్తు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందనుగూర్చి మంద సంఘం సభ్యులు ఆ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. వారు మందను కనికరింపరు. ఈ క్రూరమైన తోడేళ్లు సంఘములో ఉన్న అమాయకమైన గొర్రెలను కనికరింపరు. వారు మందను కనికరింపరు. శిష్యులను 30 శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని ప్రతికూల వచనములు వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 దివారాత్రము కన్నీరు విడిచిచ్చు ప్రతి మనిషికి బుద్ధి చెప్పాను అంటున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని పని చెయ్యాలి అని కానీ, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి అని కానీ, అలా నేర్చుకున్న వాక్యాన్ని 10 పంచాలని మన వాళ్ళు పట్టించుకోరు. మన వాళ్ళు కానుకలు తప్ప 5 రూపాయల నోట్లు తప్ప అంతకు మించి ఎక్కువ కానుక ఇవ్వడానికి ఇష్టపడరు. మన పిల్లలు దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నారో ఇందాక మీరు పాటలో అంధుల పాఠశాల, పాపం కళ్ళు కనిపించే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మన పిల్లలు, మాంసము కూర వండారు, అన్నం వండారు, పళ్ళు పంచారు. మనం చూసాం ఇందాక పాటలో, అదిగో మన దగ్గర ఉన్నవాడు, మనం చేసేవాళ్ళం, వాళ్ళు చూసేవాళ్ళు. మనం చేసేవాళ్ళం అండి, పనిచేసేవాళ్ళం. వాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు, చెడగొట్టేవాళ్ళు. పనిని చెడగొట్టేవాళ్ళు. కనుక ఎవరైనా మిమ్మల్ని తీసుకుని పోవాలని వస్తారో, మీరు కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. సంఘములో ఉన్న వారిని తీసుకుని పోకుండా వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి. మరి సంఘాన్ని ఎవరు కాస్త చెప్పండి, సంఘాన్ని ఎవరు కాపాడతారు? మన దగ్గర ఉన్న వాళ్ళంతా దానకర్తలు, ధర్మకర్తలు, ఇతరులకు సహాయపడేవాళ్ళు, ఇతరుల ఆకలిని తీర్చేవారు. చూడండి, ఎలాగ వాళ్ళు భోజనం పడుకుంటే వాళ్ళ వెనకాల వాళ్ళ ప్రక్కనే ఆ బిట్లు తినైనా, ఏ పడుకున్నాడు కదా ఎందుకు ఇవ్వాలి అని వెళ్ళిపోవటం లేదండి. మన పిల్లలు భక్తి చూసారా ఎంత గొప్పదో. మన పిల్లలు భక్తి ఎంత గొప్పది. ఆ పడుకున్న ఆయన ప్రక్కన పెట్టేసి భోజనం, అందులో కూల్ డ్రింకు, తర్వాత మంచినీళ్ళు, బ్యాగుతో కూరలు తినాయన తొందరగా, అవన్నీ పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంత మంచివాళ్ళు వాళ్ళు. మన వాళ్ళు పెడతారా అండి? అదిగో చూడండి,
అదిగో చూడండి, ఇందాకడ బిట్లు చూపించాను. అదిగో 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 అది మన పిల్లలలో ఉన్న త్యాగం. పంచడానికి వెళ్ళారు ఆకలితో ఉన్న వాళ్ళకి. ఆకలి గొంటిని నాకు ఆహారం పెట్టారా? దప్పిగుంటిని నీళ్ళిచ్చారా? ఏసు అడుగుతున్నాడండి. రోగిగా ఉన్నప్పుడు నన్ను ఏమైనా చూడడానికి వచ్చారా మీరు? దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకేమైనా బట్టలు ఇచ్చారా? దప్పిగుంటిని దాహం ఇచ్చారా? ఏసు అడుగుతున్నాడండి మనల్ని. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? ఎత్తుకెళ్ళిపోతున్నారట. 30వ వచనం, శిష్యులను అంటే క్రైస్తవులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వాక్యం వింటారు, దాని మీద కామెంట్ చేస్తారు. కొంతమంది వాక్యం చెప్పారనుకోండి, వీడికి బుర్ర తిరుగుడు ఎక్కువ, ఆడదానికి బుర్ర తిరుగుడు ఎక్కువ, మగాడికి బుర్ర తిరుగుడు ఎక్కువ, వీడు బుర్ర తిరుగుడు ఎక్కువైపోయి అలా చెప్పారు ఇలా చెప్పారు అది కాదు ఇది కాదు అంటారు. వెరీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వీళ్ళకి ఏం ఏ జంతువు పేరు పెట్టాడు? క్రూరమైన తోడేళ్ళు. 29, నేను ఉంటుండగా వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు నేను ఇక్కడ లేననుకోండి, మిమ్మల్ని అందరినీ ఎప్పుడో తీసుకెళ్ళిపోతురు. మిమ్మల్ని అందరినీ తమ వెంట ఈడ్చుకుపోదురు. నేను వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు. అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. ఎందుకంటే తినేస్తారు తీసుకెళ్ళి. తోడేళ్ళు మేక కానీ గొర్రె కానీ లేడి కానీ దుప్పి కానీ దొరికిందనుకోండి, ఆ చూపుకే సొగసు వాడిది. ఒక సింహాన్ని చూస్తే అందంగా ఉంటుంది, ఒక పులిని చూస్తే అందంగా ఉంటుంది, ఒక ఏనుగును చూస్తే అందంగా ఉంటుంది, ఒక జీబ్రాని చూస్తే అందంగా ఉంటుంది. ఈ తోడేల్ని చూశారంటే దాని మూతి బాగోదు, దాని ముఖం బాగోదు, దాని తోక బాగోదు. ఒక భయంకరమైన క్రూర జంతువు అది. అలాంటి క్రూరులు సంఘంలో ప్రవేశించి మిమ్మల్ని ఎత్తుకుపోతారు. రండి, అక్కడికి ఏం వెళ్తాం, రండి, మన ఇంటికి దగ్గరగా ఉంది, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇంటికి దగ్గరగా ఉందని వెళ్ళిపోవడం కాదురా నాన్న. బైబిల్కి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి, మీ ఇంటికి దగ్గర కాదు అది. బైబిల్కి అది దగ్గరగా ఉందా? ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా లేరనుకోండి, మీరు పాడైపోతారు, మిమ్మల్ని చెడిపేస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెడిపేస్తారు. నేను అప్పుడప్పుడు చూస్తుంటానండి, ఫంక్షన్లు అయినా పెద్ద 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 మీటింగులు అయినా మనలో నుంచి చెడిపోయిన పాతోళ్ళు కనబడుతుంటారండి ఆ మీటింగుల్లోనూ. మనలో నుంచి వెళ్ళిపోయిన పాత వాళ్ళు, తోడేళ్ళు. ఏ మిగిలిన రోజులు ఎందుకు రారు? అక్కడ వండుకు తినే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో. ఏమండి, చాలామంది ఆరాధన తర్వాత విశాఖపట్నంలో భోజనాలు పెడతారు. చాలామంది భక్తులు ఉన్నారు, ముందు గుడికి రప్పిస్తారు,
తప్పించిన వాళ్ళకి భోజనాలు పెడతారు. ఆ భోజనాలు కాసేపటి కొంతమంది మనవాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మిలిటరీ నాయుడు అని ఉండేవాడు గుర్తుందా? మీ అందరికీ టోకెన్లు ఇచ్చి మడత పెట్టి జోబీలు వేసాడు. టోకెన్ల వ్యాపారం. అతను తాలూకా అక్క చెల్లెళ్ళు ఆ భోజనాల దగ్గరికి వెళ్ళిపోతారు. అంతకుముందు ఇక్కడికే వచ్చారు. ఇక్కడ మంచినీళ్ళు తప్ప ఏమి ఇవ్వటం లేదు. అక్కడికి వెళ్ళి ఆరాధన అయిపోతే మాకు భోజనాలు పెడతారు. హైదరాబాదులో ఒక చర్చ్ ఉందండి, అది 1991 నారాయణ కాదు నాయన పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఒకటి ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్తవులు. అతని పేరు శాంసన్. ఆరాధన అనంతరము బిర్యానీ సదుపాయము కలదు అని బోర్డు ఉంటుంది. మీరు తెల్లవారు కూర్చుని పోతున్నారు అక్కడ. ఆరాధన ప్రారంభించకముందే కూర్చుని పోతున్నారు. నన్ను మా నాడోలు కూడా చిన్న బుర్ర తిరుగుడు ఎక్కువై వచ్చిన వారికి భోజన వసతి కలదు అన్నారు. ఉన్న భోజనాలన్నీ అయిపోయాయి. నాకు తెలిస్తే నేను ఎక్కడ కోపడతానో అని మన దగ్గర మట్టయ్య ఒక మట్టయ్య ఉన్నాడు. కట్టయ్య అక్కడికి వెళ్ళి గబగబ ఒక 500 రూపాయలు బిర్యానీ 5000 రూపాయలు బిర్యానీ వండించి తీసుకొచ్చాడు. ఆ విషయం వీళ్ళు నాకు చెప్పలేదు. మొదటి నుంచి చెప్తున్నాను, మీరు భోజన వసతి కలదన్నారు. ఎవరైనా పేచి పెడితే ఏమవుతారు వీళ్ళు ఆడోళ్ళు? ఇదేనేటమ్మా భోజనం వస్తే మేము వాక్యము వింటాము, వాక్యం అయిన తర్వాత భోజనం తింటాం అనుకొని వచ్చాము. భోజనం ఇక్కడ లేదా అని అడిగితే ఏం చేస్తారు మీరు చెప్పండి? చర్చి దగ్గర పెద్ద గలాట అవుతుంది. అన్నం పెట్టకపోతే గలాట పెట్టరా వాళ్ళు? 5000 రూపాయలు బిర్యానీ, డబ్బులు ఇచ్చారా అతనికి? డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. ఇది కూడా ఎగనామం పెట్టారని. ఈ మధ్యని మాటికి సెమినార్లు పెట్టేస్తామని గెంతెత్తున్నారండి. ఎందుకు? సగం మంది కాల్చి పంపించడానికి. భోజనాలు సందడి ఎక్కువైపోయింది. ఈ మధ్య చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, ఇద్దరు పెద్దలు వచ్చారు నా దగ్గరికి. ఎంత మీ బడ్జెట్ అని అడిగాను. 180000 అన్నాను. సంఘ సభ్యులు ఎంత, చిల్డ్రన్స్ ఎంతమంది సంఘంలో అన్నా? 140 మంది అన్నారు. 140 మంది 10 రూపాయలు ఇచ్చినా 1400. నూట 140 మంది 100 ఇచ్చిన 14000 సరిపోతాయా? 140 మందికి 14000, 180000 దండుతున్నామండి. ఒక్కొక్క పిల్లోని 1000 రూపాయలు తెచ్చేయమన్నామండి అని. ఈ సంఘంలో ఉన్నోళ్ళు మగాళ్ళ పాపం పరిస్థితి ఏంటంటే, ఆయన భార్య అడిగితే ఆయన భార్యకి డబ్బులు ఇస్తాడు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా అన్నసంతర్పణ పెడుతున్నారు. స్త్రీల కార్యక్రమాల్లో భోజనాలు పెట్టడం మొదలు పెడుతున్నారు వీళ్ళు.
పాపం వాళ్ళకే డబ్బిస్తారు. స్త్రీలు వంట పాత్రలు కొనిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోని. అర్థమైందే? స్త్రీలు పేదవాళ్ళకని వారానికి 100 రూపాయలు ఇవ్వాలని ఒక హుండీ తెరిచారు. ఆ హుండీలు వేయడానికి ఇంతకీ ఇంట్లో మగాడేమైపోతాడు? 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలకి 3,000 ఇవ్వాలి లెక్క ప్రకారంగా. చెరుకు బండిలాగా అయిపోతాడు. చెరుకు లోపల పెడితే తిప్పాడు అనుకోండి, పీస్ అయిపోద్ది, జ్యూస్ అంతా వచ్చేసి. ఇదే ఊరు గుడే బాబు, పిల్లలకు డబ్బు, ఆడవాళ్ళకి డబ్బు, స్త్రీలకు డబ్బు, మాకు డబ్బు, మళ్ళా కుటుంబ పారిగా డబ్బు, మీటింగులు డబ్బు. వాళ్ళని ఉంచడానిక తగిలేయడానిక మీరు ఈ ప్లాన్లన్నీ వేస్తున్నారు. ఈ ప్లాన్లన్నీ వాళ్ళని ఉంచడానిక తగిలేయడానిక మీకు ఇప్పుడు చెప్పను. జనవరి తర్వాత మీకు ఏం చేస్తానో నేను చెప్తాను. మీటింగ్ అన్నారంటే గేటు బయటికి పంపించేస్తుంటాను. అన్నాలు పెట్టే కార్యక్రమం దగ్గరే పండగ అంతానా? అయినా బైబిల్లో కూడా అండి తిన్న దగ్గర గొడవ అండి. ఈ తిండి గొడవలు పెట్టకూడదు ఎక్కడైనా. తిండి గొడవ చూస్తారా? తిండి గొడవ అపోస్తులుల దగ్గరే తిండి గొడవ వచ్చింది. మన దగ్గర తిండి కూడా రా, తిండి కూడా రాదా? ఏమండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము ప్రారంభం నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు క్రైస్తవులు పెరుగుతున్నారు సంఘంలో బాగా. అప్పుడు అనుదిన పరిచర్య ఏంటిది? రోజుకి పని ఏంటిది? వండుకోవడం, తింటాం. అనుదిన పరిచర్యలో తమలోని భర్తలు చనిపోయిన వారిని చిన్న చూపు చూస్తున్నారు. ఈమెకు భర్త లేడు అని ఈ చిన్న చూపు చూస్తున్న హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు, వీళ్ళు ఇస్రాయేలీలే, అలో ఇస్రాయేలీలే, ఇంచుమించు దగ్గరగా కాకపోయినా సణుక్కుంటున్నాడు గుడగుడగుడగుడగుడమని. అప్పుడు 12 అపోస్తలులు ఈ పెద్దలందరినీ పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మానేసి ఇదేం గొడవరా? ఆహారం పంచిపెట్టుట, బల్లల యొద్ద పరిచర్య చేయుట యుక్తం కాదర్రా? మీరు ఏంటంటే అనుకోండి, కానీ ఈ భోజనాలు పెట్టకండర్రా, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్తున్నారు. బాధ్యత కలిగిన వాళ్ళు వాక్యం చెప్పాలి, కానీ భోజనాలు భోజనాలు అయిపోయాడు అందరు భోజనాలు అయిపోయాడు భోజనం అయిపోయాడు మళ్ళా తిండి బస్తా మళ్ళా వంపండి మళ్ళా వండండి ఇలా ప్రతిరోజు మీరు భోజనాలు వండుకొని తింటుంటే రాత్రికి ఏం చేస్తారు? పడుకుంటారు, నోసువార్త. కనుక ఈ తిండి గొడవ వచ్చిందా, తిండి గొడవ వచ్చిందా, సంఘం పాడైపోద్ది. చెప్తున్నాను, అన్నం పెట్టినంతకాలం ఎవరైనా వస్తారు. అర్థమైందా? ఊర్లో పెళ్ళైతే కుక్కల కడావుడట,
వీళ్ళు ఇంకా ఆకులు పారేయరు, ఆకుల్లో తింటుంటారు. వాటికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతుంది, ఆకు పారేస్తారు నాకేద్దామని. ఈ సరైన ఫంక్షన్ అయితే చూడండి మన రోడ్డు మీద ఎన్ని కుక్కలు వస్తాయో. అవి మొత్తం అక్కిపాలెం అంతా పబ్లిసిటీ ఇచ్చి వచ్చేస్తాయి. అడుక్కున్నోళ్ళేమో అడుక్కున్నోళ్ళకి పబ్లిసిటీ వచ్చేస్తుంటారు, కుక్కలు కుక్కలకు పబ్లిసిటీ ఇచ్చేస్తుంటాయి, సంఘస్థులు సంఘంలో ఉన్న తిండిపోతులకు ఇచ్చేస్తుంటారు, ఇంకా మొత్తం చేరిన వాళ్ళందరూ ఎవరో భోజన ప్రియులు. వాక్యం వినరు, మనం భోజనం తినేసారు బాగానా, మధ్యాహ్నం మీటింగ్ ఉందని చెప్పినా వెళ్ళిపోయారు ఇంటికి. ఏదో మధ్యాహ్నం తిండి పెడతామని వచ్చాం, కానీ మళ్ళీ మధ్యాహ్నం కూడా జీవవాక్యం మాకు అవసరమా? జీవాహారం మాకు, భోజనహారం పెట్టండి పగలు, సాయంకాలం జీవాహారం పెట్టకండి, మాకు జీవాహారం పడదు, మోషన్స్ పట్టుకుంటాయి, వాక్యం బుర్రకెక్కదు. భోజనాలు పెట్టుకుంటారా? 29 ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించరని మీకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ప్రతికూల వచనము పలుకును. అదే తిరగేస్తామాట, ప్రతికూలం అని ఇందులో ఉంటుంది. ఓల్డ్ ట్రాన్స్లేషన్, కొత్త ట్రాన్స్లేషన్లో వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు, కావున నేను 3 రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచిచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచ్చు వచ్చాను నేను. వద్దు, మీరు మారిపోకండి, ఈ భోజనాలు గొడవలోకి వెళ్ళకండి, ఈ వంకర మాటలు మనకు పలుకు మనుషుల దగ్గరికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:7. ఏప్రిల్కి రాసిన పత్రిక, క్షమించండి, 13:7. మీకు దేవుని వాక్యము బోధించి, జాగ్రత్తగా వినాలి, మీకు దేవుని వాక్యాన్ని బోధించి, మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులు, తిండి పెట్టిన నాయకులు కాదు వాళ్ళు, రాజకీయ నాయకులు, మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకోండి. వాళ్ళని వాళ్ళు చెప్పే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు చెప్పే బుద్ధిగల మాటలు వినండి, వాడి ప్రవర్తన ఫలాన్ని చూడండి, వాళ్ళు ఎంత చక్కగా నడుచుకుంటున్నారో, వారు అంతం వరకు చివరి వరకు ఎంత చక్కగా నడుచుకుంటున్నారో ఆ పెద్దలను మీరు చూసి ఆ రీతిని శ్రద్ధగా మీరు తలచుకోండి. మీ పెద్దల యొక్క నీతి మంచి వాళ్ళై ఉండాలి, వాడు అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. ఈ మధ్యన ఒక ఆమెను తీసుకుని వెంటనే తీసేసామండి, 3 పెద్దలను ఇమీడియట్గా పెట్టి అందులో పెద్దను ఊడగొట్టించాం, ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి మనుషులు, ప్రమాదకరమైన వాళ్ళు చెడిపోయేది కాకుండా ఇతరులను కూడా చెడిపేస్తారు వాళ్ళు. ఇరవై 24 చదవండి మళ్ళీ అందులో అదే అధ్యాయంలో 24. 13 ఎబ్రి పత్రిక 24. మీ పైన నాయకులు పెద్దలైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పండి,
ఇటలీలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెబుతున్నారు, పెద్దలను గౌరవించండి. మొదటి పేతురు ఐదో అధ్యాయం జాగ్రత్తగా వినాలి. ఇది మొదటి పేతురు ఐదో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు. నేను పెద్దను, పౌలుగా పేతురు గారు అంటున్నారు, తోటి పెద్దనైన నేను యేసుక్రీస్తు గురించి ఎన్నో కష్టాలు అనుభవించాను, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడగా ఉంటాను నేను. దేవుడు నాకు పరలోకం ఇస్తాడు. మీలోని పెద్దలను హెచ్చరించుచున్నారు. డంబంగా ప్రవర్తించకండి, వినయ విధేయతులతో ప్రవర్తించండి, మంచి భాష మాట్లాడండి. పెద్దలు నోటుకొచ్చినట్టు వాక్కూడదు, పెద్దలు కేకలు వేయకూడదు, గౌరవంగా మాట్లాడాలి, బూతులు ఆడకూడదు. ఏమన్నాడు? బలిమి చేత కాక దేవుని ఇష్ట ప్రకారము ఇష్టపూర్వకముగాను ఏదో కావాలని ఆశించుకోకుండా సిద్ధపడిన మనస్సుతో మీ మధ్యనున్న దేవుని సంఘము, మీరెవరికి పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరినీ పై విచారణ ఎప్పటికప్పుడు విచారించండి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎవరి వల్ల తప్పు జరుగుతుంది, విచారించి దానిని ఆ మందను ఆ సంఘమును ఆ సభ్యుల్ని కాయండి. నేను మీకు అప్పగించాను ఈ సంఘాన్ని. మీకు అప్పగింపబడిన వారిపైన రాజులు ఎలరా అలాడ పెద్దరికాలు చేయకు. అమ్మా తల్లి అని చెప్పు, పిలువు. ఏయ్, చాలామంది మాటలు వింటుంటాను, ఇదిగో అక్కడ చీపురం తురిసి అదేనా? కష్టపడి పనిచేసే వాళ్ళకి నువ్వు ఇచ్చే గౌరవం అదేనా? ప్రేమతో ముద్దుగా, అమ్మా ఇది కొంచెం శుభ్రం చేసే తల్లి. మందకు మాదిరిగా ఉండండి. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? 21 యోహాను సువార్త 21:16 పేతురుని చూసి అంటాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు యేసు ప్రభు వారు. రెండోసారి అడిగేటప్పటికీ అవును ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు ప్రభువా అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు కాయు. పెద్దలైన వారందరికీ సంఘములో, ఇతర సంఘాలలో ఎందరో నా పిల్లలు పెద్దలుగా, ప్రిన్సిపాల్స్గా, కోఆర్డినేటర్స్గా, వైస్ ప్రిన్సిపాల్స్గా, డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా మందను కాయండి. మీరు జాగ్రత్తగా పిల్లలకు వాక్యాన్ని బోధించండి. క్రూరమైన తోడేళ్ళు వచ్చి తీసుకుపోతాయి వాళ్ళని.